టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ వారిచే నెల్లూరు టౌన్ హాల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నామని మీడియా సమావేశం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్ర పేద ప్రజలకు అందాల్సిన బియ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేటి ఉదయం కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో నిరసన. 14 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ కాలువకు శంకుస్థాపన చేసిన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి శ్రవంతి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ జాహ్నవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన ముద్దాయిలను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు వారి వద్ద నుండి 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుని మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే గృహ నిర్బంధం చేస్తారే అంటూ మీడియా సమావేశం. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 విడత వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఆటో కార్మికులకు అందించనున్నారు. గోబ్యాక్ జగన్ రెడ్డి అంటూ విశాఖపట్నం విమానాశ్రయం వద్ద టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రవీణ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీ నిరసన. తాడిపత్రి మున్సిపల్ కార్మికుల దీక్ష. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.